హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా మే 3rd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. నాసా హ్యాజ్ నేమ్డ్ ద డేవిడ్ సెల్వాగ్నిని యాజ్ ద ఏజెన్సీ ఫస్ట్ చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నాసా సంస్థ డేవిడ్ సెల్వాగ్నిని ఏజెన్సీ యొక్క మొట్టమొదటి చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా అయితే నియమించడం జరిగింది. కపిల్ సిబాల్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్. సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబాల్ అయితే ఎన్నిక చేయడం జరిగింది. వైవి కృష్ణ అండ్ ఎన్ వేణుగోపాల్ అపాయింటెడ్ యాజ్ ద అడిషనల్ డైరెక్టర్స్ ఇన్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐలో అదనపు డైరెక్టర్లుగా వైవి కృష్ణ మరియు ఎన్ వేణుగోపాల్ అయితే నియమించారు. మెయిన్ పర్సన్ వేరుంటారో, కేవలం అదనపు డైరెక్టర్లుగా అడిషనల్ డైరెక్టర్లుగా మాత్రం వైవి కృష్ణ వేణుగోపాల్ అయితే నియమించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రదీప్ నటరాజన్ యాజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రదీప్ నటరాజన్ నియామకాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ ద రుషబ్ గాంధీ యాజ్ ఎండి అండ్ సిఇఓ. మనకి ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ కంపెనీ యొక్క ఎండి మరియు సిఇఓగా అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రుషబ్ గాంధీని అయితే నియమించింది. సంజీవ్ పూరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ మేజర్ ఐటిసి హ్యాస్ టేకన్ ఓవర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ ఫర్ ద 2024-25 పీరియడ్. ఓకే, మనకి ఐటీసీ కంపెనీ యొక్క మేజర్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సంజీవ్ పూరి ఎవరైతే ఉన్నారో, ఓకే, ఐటీసీ చైర్మన్ అండ్ ఎండి ఈయన సిఏఏ అధ్యక్షుడిగా మనకి సిఏఏ ప్రెసిడెంట్ గా 2024-25 సంవత్సరానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఏఏ అనేది ఈ సంస్థ యొక్క ప్రెసిడెంట్ గా సంజీవ్ పూరి అయితే అపాయింట్ అయ్యారు. సంజీవ్ పూరి ఎవరు అంటే ఐటీసీ యొక్క ఎండి అండ్ డైరెక్టర్ గా అయితే ఉన్నారు. గవర్నమెంట్ అపాయింట్స్ ద రమేష్ బాబు వి యాజ్ ద మెంబర్ ఇన్ ద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సభ్యుడిగా రమేష్ బాబును అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. మే 3rd వీక్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. చంద్రకాంత్ సతీజా ద రినోవ్డ్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ చంద్ర అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెంట్స్ వాస్ హానర్ విత్ ద గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024. చంద్రకాంత్ సతీజా ఈయన ఎవరైతే ప్రఖ్యాత విద్యావేత్త మరియు చంద్ర అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెంట్ వ్యవస్థాపకుడు సిఇఓగా ఉన్న చంద్రకాంత్ సతీజా గారికి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024తో అయితే సత్కరించడం జరిగింది. రస్కిన్ బాండ్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు. ఓకే, మనకి ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్కు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు అయితే లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు కాదు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్. అలాగే ఎన్టీపీసీ గెట్స్ ద 3rd ర్యాంక్ అట్ ద ఏటీడీ బెస్ట్ అవార్డ్ 2024 ఫర్ ద టాలెంట్ డెవలప్మెంట్. ఎన్టీపీసీ సంస్థ నేషనల్ తెలంగాణ పవర్ కార్పొరేషన్ కు ప్రతిభ అభివృద్ధి కోసం ఏటీవిటీ బెస్ట్ అవార్డ్ 2024లో 3rd ర్యాంక్ అయితే లభించింది. శ్రీనివాస్ కులకర్ణి హానర్ విత్ ద 2024 షా ప్రైజ్ ఇన్ ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్రంలో 2024 సంవత్సరానికి షా ప్రైజ్ అయితే శ్రీనివాస్ కులకర్ణి అయితే గెలుచుకున్నాడు. జర్మన్ ఆథర్ జెన్నీ ఎర్పన్బేక్ అండ్ ట్రాన్స్లేటర్ మైకేల్ హాప్మ్యాన్ హ్యావ్ ఓన్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఫర్ ద నావల్ కైరోస్. ఓకే, జర్మన్ రచయిత జెన్నీ ఎర్పన్బేక్ మరియు అనువాదకుడు మైకేల్ హాప్మ్యాన్ ఇద్దరు కూడా కైరోస్ అనే నవలకు సంబంధించి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బూకర్ బహుమతిని అయితే, బూకర్ ప్రైజ్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. అలాగే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అచీవింగ్ ద జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫాల్. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫాల్ అయితే మనకి అచీవ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మే 3rd వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. పి శ్యామ్నికిల్ ఫ్రమ్ తమిళనాడు బికమ్ ద ఇండియా 85th చెస్ గ్రాండ్ మాస్టర్. తమిళనాడుకి చెందిన పి శ్యామ్నికిల్ భారతదేశ 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా అయితే నిలవడం జరిగింది. సునీల్ ఛెత్రి అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. నందిని డైరీ టు స్పాన్సర్ ద స్కాట్లాండ్ టీమ్ ఫర్ ద T20 వరల్డ్ కప్. ఓకే, మనకి T20 ప్రపంచ కప్ జరగబోతుంది కదా, దీంట్లో మనకి స్కాట్లాండ్ జట్టుకు నందిని డైరీ అయితే స్పాన్సర్ చేయనుంది. మనకి కొన్ని జట్లకు అయితే మనకి శ్రీలంక, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి అమూల్ డైరీ అయితే స్పాన్సర్ చేస్తున్నట్లుగా మనం ప్రీవియస్ వీక్స్ లో న్యూస్ చూసాం కదా, అదే విధంగా స్కాట్లాండ్ టీమ్ కు నందిని డైరీ అయితే స్పాన్సర్ చేస్తుంది.
ఇండియన్ పారా అథ్లెటిక్ దీప్తి జవాన్జీ సెట్ ఏ వరల్డ్ రికార్డ్ ఆఫ్ 55.06 సెకండ్స్ ఇన్ ద ఉమెన్ 400 మీటర్ T20 కేటగిరీ అండ్ విన్స్ ద గోల్డ్ మెడల్. మహిళల 400 మీటర్ల T20 విభాగంలో భారత పారా అథ్లెటిక్ దీప్తి జీవాన్జీ 55.06 సెకండ్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి డిఫీటెడ్ ద చైనీస్ పేర్ ఆఫ్ చిన్బో యాంగ్ అండ్ లీయి 21-15, 21-15 టు విన్ ద థాయిలాండ్ ఓపెన్ టైటిల్ ఇన్ ద మెన్స్ డబల్స్ ఈవెంట్. పురుషుల డబల్స్ విభాగంలో థాయిలాండ్ పురుషుల డబల్స్ విభాగంలో భారత సంతతికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడిద్దరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ మనకి 21-15, 21-15 సెట్ల తేడాతో చైనా జోడి అయిన చెన్బో యాంగ్లింగ్ చైనో సారీ చెన్బో యాంగ్ అలాగే లియూ పై గెలిచి థాయిలాండ్ ఓపెన్ టైటిల్ అయితే థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబల్స్ మనకి టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. థాయిలాండ్ ఓపెన్ కి సంబంధించిన మనకి మెన్స్ డబల్స్ గెలుచుకుంది ఎవరు అంటే ఇండియన్ ప్లేయర్ అయిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి అయితే గెలుచుకుంది. రన్నర్ గా మనకి చెన్బో యాంగ్ లియూ మనకైతే నిలవడం జరిగింది. అలెగ్జాండర్ జ్వరావ్ ఓన్ ద సింగిల్ టైటిల్ ఆఫ్ ద ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ వైల్ ద ఉమెన్ సింగిల్స్ టైటిల్ వాజ్ ఓన్ బై ద ఇగా స్వియాటెక్. మనకి ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మెన్ సింగిల్స్ అలెగ్జాండర్ జ్వరావ్ అలాగే మహిళా సింగిల్స్ టైటిల్ ఇగా స్వియాటెక్ అయితే గెలుచుకోవడం జరిగింది. నీరజ్ చోప్రా క్లించ్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద మెన్స్ జావలిన్ త్రో ఈవెంట్ విత్ ద మోడెస్ట్ 82.27 మీటర్ ఎఫర్ట్ ఎట్ ద ఫెడరేషన్ కప్ 2024 అథ్లెటిక్స్ మీట్ ఇన్ ద భువనేశ్వర్ ఒడిశా. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఫెడరేషన్ కప్ లో అథ్లెటిక్స్ మీట్ లో నీరజ్ చోప్రా మనకి జావలిన్ త్రో ప్లేయర్ అయిన నీరజ్ చోప్రా పురుషుల జావలిన్ త్రో ఈవెంట్ లో మనకి 82.27 మీటర్ల త్రోతో బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మే 3rd వీక్ లో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా క్లైమ్స్ టు 39th పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ యుఎస్ టాప్డ్ ద లిస్ట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం 39వ స్థానంలో నిలిస్తే అమెరికా వచ్చేసరికి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. మే 3rd వీక్లో ఉన్న ఆర్బిటేరియస్ ఎవరైతే ప్రముఖ వ్యక్తులు చనిపోయారో వాళ్ళ వివరాలు చూద్దాం. వెటర్నర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఫార్మర్ గవర్నర్ కమలా బెనివాల్ పాస్డ్అవే అట్ ద ఏజ్ ఆఫ్ 97. 97 ఏళ్ల వయసులో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ గవర్నర్ అయిన కమలా బెనివాల్ గారు చనిపోయారు. పద్మశ్రీ ఆథర్ అవార్డీ మాల్తి జోషి పాస్డ్అవే. పద్మశ్రీ రచయిత్రి అవార్డు గ్రహీత అయిన మాల్తి జోషి గారు కూడా చనిపోయారు. బ్యాంకింగ్ ఐకాన్ ఎన్ వాగుల్ పాస్డ్అవే. బ్యాంకింగ్ ఐకాన్ గా పేరుగాంచిన ఎన్ వాగుల్ గారు కూడా చనిపోయారు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ డైడ్ ఇన్ ద హెలికాప్టర్ క్రాష్. ఓకే, న్యూస్ లో చూసే ఉంటారు. ఇరాన్ అధ్యక్షుడైన ఇబ్రహీం రైజీ అలాగే మనకి కొంతమంది హెలికాప్టర్ క్రాష్ లో అయితే చనిపోవడం జరిగింది. ఏ ఫార్మర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వైభవ్ అనిల్ కాలే వర్కింగ్ విత్ ద యునైటెడ్ నేషన్ వాస్ కిల్డ్ ఇన్ గాజా. ఐక్య సంస్థలో పనిచేస్తున్న భారత ఆర్మీ మాజీ అధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే అయితే గాజాలో హత్యకైతే గురయ్యారు. నెక్స్ట్ మే మంత్ లో ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. ఎస్ బ్యాంక్ లాంచ్డ్ ద ఎస్ గ్రాన్యూర్ ఆఫ్ ద ఎలైట్ కస్టమర్. ఎలైట్ కస్టమర్ల కోసం ఎస్ బ్యాంక్ ఎస్ గ్రాన్యూర్ అయితే ప్రారంభించింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సైన్స్ ద బ్యాంక్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్ విత్ ద జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు ఇంక్రీస్ ద ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి బీమా వ్యాప్తిని చేయడం కోసం జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో బ్యాంక్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంపై అయితే సంతకం చేయడం జరిగింది. ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే బ్యాంక్స్ అనేవి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని సెల్ చేయడం. అంటే మనకి బ్యాంక్ దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన కస్టమర్ కి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిని మనకి బ్యాంక్ వచ్చిన కస్టమర్ కి అయితే సేల్ చేయడానికి మనకి బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. ఇటువంటి వాటి కోసం ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి బ్యాంక్స్ తో టైప్ పెట్టుకుంటూ ఉంటాయి. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అదే విధంగా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో అయితే టైప్ పెట్టుకోవడం జరిగింది. ఎయిర్ బస్ హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెబ్బి ఫర్ ప్రమోటింగ్ ఫైనాన్సింగ్ అండ్ డెవలపింగ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ హ్యావ్ ఎ సైన్డ్ ఎ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ఫైనాన్సింగ్ ద పర్చేజ్ ఆఫ్ ఎయిర్ బస్ హెలికాప్టర్స్ ఇన్ ఇండియా. మనకి ఎయిర్ బస్ అలాగే హెలికాప్టర్ ఎయిర్ బస్ హెలికాప్టర్స్ వచ్చేసరికి మనకి సెబ్బి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ ను ప్రోత్సహించడం కోసం ఫైనాన్స్ చేయడం కోసం అభివృద్ధి చేయడం కోసం ఇండియాలో ఎయిర్ బస్ హెలికాప్టర్లు కొనుగోలు చేయడం కోసం మనకి ఏదైనా వెహికల్ టూ వీలర్ లేదా కార్ కొనాలంటే లోన్ ఎలా అయితే ఫైనాన్స్ ఎలా అయితే ఇస్తారో అలాగే ఎయిర్ బస్ హెలికాప్టర్లు కొనుగోలు చేయడం కోసం కూడా ఫైనాన్సింగ్ ఇవ్వడం కోసం మనకి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే
ఈ ఎయిర్ బస్ హెలికాప్టర్స్ అలాగే సెట్బీ అయితే మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. హెచ్ఎస్బిసి లీడింగ్ గ్లోబల్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ హ్యాస్ త్రూ ఇట్స్ బ్రాంచ్ ఇన్ గిఫ్ట్ సిటీ ఎగ్జిక్యూటెడ్ ద ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ టు అక్వైర్ 6.125% ఈక్విటీ స్టేక్ ఇన్ సిసిఐఎల్ ఐఎఫ్ఎస్ లిమిటెడ్. ప్రముఖ గ్లోబల్ బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ అయిన హెచ్ఎస్బిసి బ్యాంక్ వచ్చేసరికి సిసిఐఎల్ ఐఎఫ్ఎస్ లిమిటెడ్ లో 6.125% ఈక్విటీ వాటాను పొందేందుకు గిఫ్ట్ సిటీలోని బ్రాంచ్ ద్వారా లావాదేవీ పత్రాలను అయితే అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ మే 3 వీక్లోని డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్ టెస్ట్ ఆఫ్ భీష్మ్ పోర్టల్ హాస్పిటల్ ఇన్ ఆగ్రా అండర్ స్కోర్స్ ఇట్స్ రోల్ ఇన్ ప్రాజెక్ట్ భీష్మ్ ఎయిమ్ అట్ ప్రొవైడింగ్ ద స్విఫ్ట్ అండ్ కాంప్రహెన్సివ్ మెడికల్ ఎయిడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఆగ్రాలోని భీష్మ పోర్టబుల్ హాస్పిటల్లో భారత వైమానిక దళం యొక్క ఇటీవల పరీక్ష అత్యవసర సమయాల్లో త్వరిత మరియు సమగ్ర వైద్య సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రాజెక్ట్ భీష్మన్ అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ సెట్ టు రిసీవ్ ద రష్యన్ ఇంగ్లాయస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, రష్యాకి సంబంధించిన ఇంగ్లాయస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే భారత సైన్యం అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మే 3 వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇంటర్ప్రెన్యూయర్ అండ్ పైలట్ గోపీచంద్ తోటకూర బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ ఆన్ ద బ్లూ హారిజన్ ఇన్ NS-25 మిషన్. వ్యవస్థాపకుడు మరియు పైలట్ అయిన గోపీచంద్ తోటకూర బ్లూ హారిజన్ NS-25 మిషన్ లో మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా నిలవడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ లాంచ్ ఇన్ జపాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి 6G పరికరాన్ని జపాన్ లో అయితే ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇండియా సెట్ టు బికమ్ ద థర్డ్ నేషన్ టు ల్యాండ్ ఆన్ మార్స్ ఆఫ్టర్ US అండ్ చైనా. అమెరికా చైనా తర్వాత అంగారకడ్ గ్రహంపై అడుగుపెట్టిన మూడో దేశంగా భారతదేశం అయితే అవతరించడం జరిగింది. అలాగే ఇండియా వాజ్ ద ఫస్ట్ ఏషియన్ నేషన్ టు రీచ్ ద మారిటైమ్ ఆర్బిట్ ఆన్ ద ఫస్ట్ అటెంప్ట్ విత్ ద మంగళయాన్ మిషన్ ఇన్ 2013. 2013లో మనకి మంగళయాన్ మిషన్ అయితే చేయడం జరిగింది కదా. అలాగే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద ప్లాన్స్ టు ఇన్వెస్ట్ స్ట్రాటజిక్ 4 బిలియన్ యూరో అప్రాక్సిమేట్లీ $4.3 బిలియన్ ఇన్ బిల్డింగ్ ద క్లౌడ్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఫ్రాన్స్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఫ్రాన్స్ లో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో 4 బిలియన్ యూరోల అంటే మనకి సుమారు $4.3 బిలియన్ పెట్టుబడి పెట్టే ప్రణాళికను అయితే ప్రకటించింది. నెక్స్ట్ మే 3rd వీక్లో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. లై చింగ్తే స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ తైవాన్ ప్రెసిడెంట్. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్తేన్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇండియన్ స్పిరిచువల్ గురు శ్రీ రవిశంకర్ రిసీవ్డ్ ద ఫస్ట్ స్టాంప్ కమరేటింగ్ ద 200 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ ఇన్ శ్రీలంక. భారతీయ ఆధ్యాత్మిక గురు శ్రీ రవిశంకర్ శ్రీలంకలో 200 సంవత్సరాల భారతీయ సంతతి తమిళ జ్ఞాపకార్థం మొట్టమొదటి స్టాంపును అయితే అందుకోవడం జరిగింది. ఇలాన్ మస్క్ లాంచ్డ్ ద స్టార్ లింక్ ఇన్ ఇండోనేషియా. ఇలాన్ మస్క్ మనకి ఇండోనేషియా దేశంలో స్టార్ లింక్ అంటే మనకి ఈ ఇలాన్ మస్క్ సంబంధించిన ఇంటర్నెట్ కంపెనీ ఇది, అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కోసం స్టార్ లింక్ అయితే ఇలాన్ మస్క్ ఇండోనేషియాలో అయితే ప్రారంభించడం జరిగింది. ఫోన్ పే లాంచ్డ్ ద యూపీఐ ఇన్ శ్రీలంక ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద లంకా పే. మనకి ఎలా అయితే ఫోన్ పే జీపే అవన్నీ ఇండియాలో ఉన్నాయో అలాగే లంకా పే అనేది అయితే శ్రీలంకకి సంబంధించింది. దీంతో భాగస్వామ్యం చేసుకుని ఫోన్ పే సంస్థ శ్రీలంకలో యూపీఐని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. వెనిజులా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు లూజ్ ఆల్ ద గ్లాసియర్స్. వెనిజులా దేశం అన్ని హిమాని నదులను కోల్పోయిన మొట్టమొదటి దేశంగా అయితే అవతరించడం జరిగింది. నెక్స్ట్ మే 3rd వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే అన్విల్డ్ ద 250 రూపీ కమరేటివ్ కాయిన్ అట్ ద మస్గాన్ డాక్ లిమిటెడ్ 250th యానివర్సరీ సెలబ్రేషన్. మస్గాన్ టాక్ లిమిటెడ్ MDL కంపెనీ 250 వార్షికోత్సవం వేడుకల్లో సందర్భంగా రష్యన్ కార్యదర్శి గిరిధర్ అర్మానే 250 రూపాయల స్మారక నాణ్యాన్ని అయితే ఆవిష్కరించారు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్లాన్స్ టు బిగిన్ ద కన్స్ట్రక్షన్ ఆన్ ద షింకూలా టన్నెల్ ఇన్ ద మిడ్ సెప్టెంబర్. 4.1 కిలోమీటర్ టన్నెల్ విల్ కనెక్ట్ ద హిమాచల్ ప్రదేశ్ టు లడాక్. ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ లో షీకూలా టన్నెల్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ షీకూలా టన్నెల్ అనేది 4.1 కిలోమీటర్ల పొడవుతో హిమాచల్ ప్రదేశ్ లడాఖ్లను అయితే కలపడం జరుగుతుంది. ద స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అండర్ ద షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ హ్యాస్ గ్రోన్ బై 44% ఫ్రమ్ ద 46 లాక్ ఇన్ 2014-15 టు 66 లాక్ ఇన్ 2021-22. షెడ్యూల్ కులాల విభాగంలో విద్యార్థుల నమోదు 44% అయితే పెరిగినట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. 2014-15లో 46 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటే 2021-22లో 66 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది.
Union Ministry of Law and Justice in association with the Assam government has organized the two-day conference India Progressive Path in the Administration of Criminal Justice System in Guwahati, Assam on 18th-19th May 2024. కేంద్ర న్యాయ న్యాయ మంత్రిత్వ శాఖ అస్సాం ప్రభుత్వంతో కలిసి నేర న్యాయ వ్యవస్థ పరిపాలనలో భారతదేశం యొక్క ప్రగతిశీల మార్గం అనే 2 రోజుల సమావేశాన్ని గౌహతి అస్సాంలో అయితే 18-19 మేలో అయితే మనకి నిర్వహించడం అయితే జరిగింది. ఓకే, మనకి ఇండియన్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, ఇది ఎక్కడ జరిగింది అంటే గౌహతి అస్సాంలో అయితే జరిగింది. ఇండియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ద ప్రీమియం ఫ్యూయల్ XP100 టు ద శ్రీలంక. ఇండియన్ ఆయిల్ వచ్చేసరికి ప్రీమియం ఇంధనం, ప్రీమియం ఫ్యూయల్ అయిన XP100 ను శ్రీలంక దేశానికి అయితే ఎగుమతి చేస్తుంది. నెక్స్ట్ మే 3rd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. కర్ణాటక మ్యాండేట్స్ ద 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ అయితే మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. L&T టెక్నాలజీ సర్వీసెస్ లాంచ్డ్ ద సిమ్యులేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎయిర్ బర్స్ ఇన్ బెంగళూరు. L&T టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కర్ణాటకలోని బెంగళూరులో ఎయిర్ బస్ కోసం సిమ్యులేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ప్రారంభించింది. అస్సాం హ్యాస్ టేకిన్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువార్డ్స్ ద ఎన్హాన్సింగ్ ఇట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ విత్ ద లాంచ్ ఆఫ్ డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. విపత్తు రిపోర్టింగ్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డ్రిమ్స్ ప్రారంభంతో అస్సాంలో విపత్తు నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే దశగా ఒక ముఖ్యమైన అడుగు అయితే వేయడం జరిగింది. ఓకే, సో డ్రిమ్స్ అంటే డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది విపత్తు నిర్వహణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అంటే కనుక అస్సాం. పోలీస్ లాంచ్డ్ ద ఆపరేషన్ మర్యాద ఫర్ ద స్మూత్ కండక్ట్ ఆఫ్ కేదార్నాథ్ ధమ్ యాత్ర 2024 ఇన్ రుద్రప్రయాగ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో 2024లో కేదార్నాథ్ ధామ్ యాత్రను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు మర్యాద అనే ఆపరేషన్ అయితే ప్రారంభించారు. నెక్స్ట్ మే 3rd వీక్ లోని మిస్లీనియస్ న్యూస్ అయితే చూద్దాం. ఇండియన్ మౌంటైనర్ సత్యదీప్ గుప్తా బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ మౌంట్ లోత్సే ట్వైస్ ఇన్ వన్ సీజన్. భారతీయ పర్వతారోహకుడైన సత్యదీప్ గుప్తా ఒకే సీజన్ లో మౌంట్ ఎవరెస్ట్ మరియు మౌంట్ లోత్సేను 2 సార్లు స్కేల్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా అయితే నిలవడం జరిగింది. కామ్యా కార్తికేయన్ బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. కామ్యా కార్తికేయన్ 16 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా నిలవడం జరిగింది. పోర్టర్ కంపెనీ బికమ్ ద ఇండియాస్ థర్డ్ యూనికాన్ ఆఫ్ 2024. 2024వ సంవత్సరంలో 3వ యూనికాన్ కంపెనీగా పోర్టర్ కంపెనీ నిలవడం జరిగింది. యూనికాన్ కంపెనీ అంటే ఏంటి అంటే ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ అయ్యి మనకి ఒక 1 బిలియన్ పెద్ద కంపెనీగా మారిన కంపెనీస్ ని మనకి యూనికాన్ కంపెనీస్ గా అంటారు, వితౌట్ లిస్టింగ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వకుండా ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఒక 1 బిలియన్ కి పైగా మనకి టర్న్ ఓవర్ కలిగిన కంపెనీగా మారిన కంపెనీస్ ని మనకి యూనికార్న్ గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వకుండానే ఒక పెద్ద 1 బిలియన్ పైన మనకి కంపెనీగా అయితే అవతరించడం జరిగింది కదా, అటువంటి కంపెనీస్ ని మనం చూసుకున్నట్లయితే యూనికార్న్స్ గా అయితే మనకి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మే 3rd వీక్ లో ఇంపార్టెంట్ డేస్ అంటే జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ గా డివైడ్ చేసి మీకు ఎవ్రీ వీక్ కూడా మనకి వీక్ ఒక వీడియో చొప్పున మంత్లీ టోటల్ గా 4 వీడియోస్ అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 4 వీడియోస్ కంపైలేషన్ గా ఒక సింగిల్ వీడియో మంత్లీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా సబ్ టాపిక్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఐపీఎల్ జరగడంతో ఐపీఎల్ సపరేట్ గా వీడియో అప్లోడ్ చేశాను కదా, అటువంటి టాపిక్స్ ఈ వీడియోలో మళ్ళీ కవర్ చేయకుండా సపరేట్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అటువంటివి కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవుతూ ఉండండి. 15th మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని 15వ మేను జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్. అలాగే 16th మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, ఓకే, శాంతితో కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవాన్ని 16 మేను అయితే జరుపుకుంటాం. అలాగే 16 మేను ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్, అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని 16 మేను జరుపుకుంటాం. 16 మేను నేషనల్ డెంగ్యూ డే, జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని 16 మేను జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ డెంగ్యూ ప్రివెన్షన్, అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ సేఫర్ టుమారో. 17 మేన వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని 17 మేన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్.
అలాగే 17 మేన వరల్డ్ హైపర్ టెన్షన్ డే, ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని 17 మేన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. నెక్స్ట్ మే 15 ఈ సంవత్సరం అయితే నేషనల్ ఎండేంజర్ స్పైసెస్ డే, జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఈ సంవత్సరం పర్టికులర్ గా 17 మేన జరుపుకున్నాం. కానీ ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మే నెలలో ఎప్పుడైతే 3వ శుక్రవారం వస్తుందో, థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే ఎవ్రీ ఇయర్ కూడా ఈ నేషనల్ ఎండేంజర్ స్పీసెస్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం సెలబ్రేట్ ద సేవింగ్ స్పీసెస్. 18 మేన వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే, ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని 18 మేన జరుపుకుంటాం. 18 మేన ఇంటర్నేషనల్ మ్యూజియం డే, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని 18 మేన జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. 18 మేన వరల్డ్ బీ డే, ప్రపంచ తేనెతీగల దినోత్సవాన్ని 20 మేన జరుపుకుంటాం. థీమ్ బీ ఎంగేజ్డ్ విత్ ద యూత్, అండ్ ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే ఆంటన్ జాన్సా అనే బర్త్ యానివర్సరీ జ్ఞాపకంగా ఈయన పైనీర్ ఆఫ్ బీ కీపింగ్ గా పరిగణించబడతారు. ఈయన బర్త్ యానివర్సరీ సందర్భంగా 20 మేన మనం వరల్డ్ బీ డే తేనెతీగల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. 20 మేన వరల్డ్ రిఫ్యూజ్ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని కూడా 20 మేన జరుపుకుంటాం. థీమ్ హోప్ అవే ఫ్రమ్ హోమ్. 21 మేన ఇంటర్నేషనల్ టీ డే, అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని 21 మేన అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 21 మేన వరల్డ్ డే ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్, సంభాషణ అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని మనకి 21 మేన జరుపుకుంటాం. అలాగే 21 మేన నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని 21 మేన అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి మే మంత్ 3rd వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి. ఈ వీడియోస్ కు సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా 4 వారాలకు సంబంధించింది, అలాగే మంత్ అయిపోయిన తర్వాత ఒక వీడియో కంప్లీట్ వస్తుంది కదా, ఈ 5 వీడియోస్ కు సంబంధించింది. అలాగే ఈ మంత్ అయితే ఐపీఎల్ కలిపి అన్ని కూడా ఒక ప్యాక్ లో అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగా టాపిక్ వైజ్ అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ తో కలిపి మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అన్ని కూడా మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. అలాగే రీసెంట్ గా జనవరి నుండి ఏప్రిల్ మంత్ దాకా లాస్ట్ 4 ఇయర్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మనకి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుండి మీరు బై చేయొచ్చు, లేదా ఎవ్రీ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుండి మీరు ఫాలో అయినట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.